క్రీస్తునందు ప్రిలరా, ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన అద్వితీయమైన అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పేరు ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. చక్కటి సమయాన్ని దేవుని వాక్యాన్ని వినటానికి ప్రభు మనకి అనుకూలపరిచాడు. ప్రార్థన చేసుకొని శ్రేష్టమైన దేవుని వాక్యాన్ని మనం విందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, కృప కలిగిందేవా, మీకు వందనాలు. కృపాసత్య సంపూర్ణుడివి, ఎంతైనా దయగలిగిన దేవుడు ప్రభా, మీకు స్తోత్రాలు. నేను ఈ సమయంలో ప్రభా మీ మాటల కొరకు మేము ఆశపడుతూ ఉన్నాం. ఆనాడు కొండ మీద ప్రభా మీరు ప్రసంగిస్తూ ఉండగా మీ మాటలు విన్నటువంటి ప్రజలు 3 దినములు అన్నపానములు తండ్రి ప్రభా నాయన మరిచిపోయిరి. ప్రభా మధురమైనటువంటి మీ మాటలు విని తృప్తిపరచబడ్డారు, నన్ను బలపరచబడ్డారు, ఆత్మీయ ఆహారాన్ని స్వీకరించారు ప్రభా, మీకు స్తోత్రాలు. ఈ సమయంలో అటువంటి మధురమైన మీ మాటలు మాకు అందించమని కోరుతూ ఉన్నాను. మీ దాసుడైనటువంటి నన్ను కూడా ప్రభువా నాయనా మీ సిలువు చాటును మరుగుపరచండి. నేను కూడా మీ స్వరాన్ని వినాలని ఆశపడుతుండగా నాతో కూడా మీరు మాట్లాడండి. మా ఆత్మీయ జీవితాలు మీ మాటల ద్వారా సరిచేసి నాయనా ప్రభు మిమ్మల్ని మహింపరిచేటువంటి గొప్ప భాగ్యాన్ని మాకు ఇవ్వమని కోరుతూ యేసుక్రీస్తు దూర్చుకొని దూర దేశమునకు ప్రయాణమైపోయి అతడు తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేశాను. అదంతయో ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్తుల్లో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపటకు తన పొలములోనికి వాణ్ణి పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకుని ఆశపడను, కానీ ఎవడును వానికి ఏమీ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి వద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను, నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకున్నకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకునమని అతనితో చెప్పుదని అనుకుని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాణిని చూసి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. పిల్లరా, సమయంలో దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాం. గమనించండి, గత కొన్ని దినాలుగా లూకా సువార్త 15వ అధ్యాయంలో నుంచి కొన్ని ప్రత్యేకమైన వర్తమానాలు మనం వింటూ ఉన్నాం. పిల్లరా గమనించండి, ఈ సమయంలో తప్పిపోయిన కుమారుడు గురించి కొన్ని మాటలు మీతో పంచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుని చేత ప్రేరేపించబడి నేను మీ మధ్యలో నిలబడి ఉన్నాను. పిల్లలకు గమనించండి, తండ్రి సందేశాన్ని మనం విన్నాం, అలాగే తన పెద్ద కుమారుడు సందేశాన్ని కూడా మనం విన్నాం. ఇప్పుడు ఈ సమయంలో తప్పిపోయినటువంటి చిన్న కుమారుడు గురించి కొన్ని మాటలు మనం వినబోతున్నాం. లూకా సువార్త 15వ అధ్యాయం అనగానే మనకు జ్ఞాపకానికి రావాలి లూకా సువార్త 15వ అధ్యాయం 3 ప్రత్యేకమైనటువంటి సందర్భాలను గురించినటువంటి ఉపమానాలు. ప్రభువైన యేసు ఆనాడు పరిసయ్యులని శాస్త్రులను ఉద్దేశించి మాట్లాడి ఉన్నాడని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఆ ఉపమానాలు, ఒకటి పిల్లరా తప్పిపోయిన గొర్రె గురించి ప్రభువు మాట్లాడాడు, రెండవది వెండి నాణెమును పోగొట్టుకున్నటువంటి సహోదరి గురించి మాట్లాడాడు, ఆమె వెతికింది, దొరికే వరకు వెతికింది, దొరికిన తర్వాత తన చెలికెత్తలతో కలిసి సాక్ష్యం చెప్పుకొని సంతోషపడిందని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఇకపోతే తప్పైన కుమారుడు గురించి మనం వింటూ ఉన్నాం. పిల్లలు గమనించండి, గొర్రె అలాగే పోగొట్టుకున్నటువంటి నాణెము, ఈ 2 సందర్భాలు మనం చూసాం. కానీ కుమారుడు గురించి సందేశాన్ని మనం వినబోతున్నాం. పిల్లరా, ఈ సమయంలో దేవుని వాక్యం మనం గమనిస్తే లూకా సువార్త 15వ అధ్యాయంలో ఒక కుమారుడు ఒక తండ్రిని అడుగుతూ ఉన్నాడు, గట్టిగా అడుగుతూ ఉన్నాడు. ఏమని అడుగుతున్నాడంటే దేవుని వాక్యం మనం చూద్దాం. 11వ వచనాన్ని, మరియు ఆయన ఇట్లను, ఒక మనిషికి 2 కుమారులు ఉండ్రి, వారిలో చిన్నవాడు, తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడుగగా. ఈనాడు అనేక మంది దేవుని వాక్యాన్ని
మనం చూసిన విధంగా ఈనాడు అనేక మంది పిల్లలు ఈ విధంగా కనిపిస్తూ ఉన్నారు. పిల్లలు గమనించండి, తల్లి తండ్రి ఎంత కష్టపడ్డారో తెలియక, వారి కోసం ఎటువంటి బాధలు అనుభవించారో తెలియక, వారిని చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు ఎంతో కష్టపడి కొన్నిసార్లు తినని సందర్భాలు కూడా ఉన్నాయి, పస్తులని సందర్భాలు ఉన్నాయి, ఆ యొక్క డబ్బులతో పిల్లలకి భోజనం పెట్టి వారు నీళ్లు తాగి పొనుకున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ అవేమి పిల్లలకు తెలియవండి, వారు పెరిగి పెద్దవారైన తర్వాత వారు అడిగేటువంటి మాటలకి ఆ తల్లి జరిగిపోయినటువంటి వాస్తవాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుంది. జరిగిపోయినటువంటి గతాన్ని ఆ తండ్రి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. వారిని పెంచడానికి ఆ తల్లి ఆ తండ్రి ఎంత కష్టపడ్డారో, వారిని ఒక స్థాయికి తీసుకొని రావడానికి ఆ తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారు. ఈ కుమారుడు అడుగుతున్నాడు, ఏమని అడుగుతున్నాడంటే, డాడీ నాకు ఒక 500 రూపాయలు ఇవ్వని అడగట్లేదు, ఒక 1000 రూపాయలు ఇవ్వని అడగట్లేదు, కానీ అడుగుతున్నటువంటి మాట ఏంటో తెలుసా, ఆస్తిలో నాకు వచ్చు భాగమును ఇమ్మని ఖండితముగా అడుగుతున్నాడు తన తండ్రిని. దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఈనాడు నీవు కూడా నీ తల్లిని తండ్రిని బాధ పెట్టేవాడుగా ఉన్నావా? గమనించండి, ఆ తండ్రి తాగుబోతాడేం కాదు, ఆ తండ్రి తిరిగిపోతాడేం కాదు, ఆ తండ్రి పిల్లలకు దాచిపెట్టని తండ్రి ఏం కాదు, పిల్లల కోసం తను ఒక ఉన్నతమైన ఆలోచనను ఎరిగినటువంటి తండ్రి. ఈనాడు అనేక మంది మనం చూస్తూ ఉన్నాం, అయ్యా మొన్న ఒక ఆయన అడిగిన, ఎందుకు ఇంత కష్టపడుతున్నావు అంటే నా పిల్లల కోసం అని అంటూ ఉన్నాడు. పగలంతా కష్టపడి పనిచేసావు కదా, మరి రాత్రి సమయంలో నువ్వు పనిచేస్తున్నట్టే ఓవర్ టైం కూడా ఎందుకు చేస్తున్నావు అంటే అంటున్నాడు, 4 డబ్బులు వస్తే పిల్లల పేరు మీద దాచిపెడదాం అండి అంటూ ఉన్నాడు. ఇప్పుడు గమనించండి, వాళ్ళు ఎన్ని బాధలు పడుతూ ఉన్నారో పిల్లల కోసం దాచిపెట్టడానికి, పిల్లల పెళ్ళిళ్ళకో, లేదంటే వారి కొరకు ఇల్లు కట్టడానికో, లేదంటే వారి కొరకు స్థలాన్ని కొనడానికో, లేదంటే వారి కొరకు ఒక పొలాన్ని కొనడానికో, లేదంటే వారి కొరకు సమకూరుస్తూ ఉన్నారు. ఎందుకంటే నేను ఎంతకాలం బ్రతుకుతానో నాకు తెలియదండి, నేను చనిపోయిన తరువాత నా కొడుకు లేదంటే నా కుమారుడు నా కుమార్తె దిక్కులేని వారుగా ఉండకూడదండి, దిక్కులేనిటువంటి స్థితిలో ఉండకూడదండి. నేను ఉన్నప్పుడు ఎంత సంతోషంగా ఉన్నారో, నేను లేని సమయంలో కూడా నా పిల్లలు అదే సంతోషాన్ని కలిగి ఉండాలి. అందుకే నేను రేయింబగళ్ళు కష్టపడుతూ ఉన్నాను, నా జీవితం ఎటుగుడి తెల్లారిపోతూ ఉంది, నా జీవితం లేనాడు నేను సుఖపడలేదండి, నా పిల్లలైనా సుఖపడాలని చెప్పేటువంటి తల్లిదండ్రులు లేకపోలేదండి. వాక్యం విన్న ప్రియదేవుని బిడ్డ, ఎంతో అల్లారు ముందుగా పెంచుకుని, నొప్పి అంటే ఏంటో తెలియదు, పని అంటే ఏంటో తెలియదు, కష్టం అంటే ఏంటో తెలియకుండా పిల్లలు పెంచుతున్నారు తల్లిదండ్రులు. కారణం ఏంటో తెలుసా, ఆ బాధలు వీరు పడకూడదని, ఆ కష్టాలు వీరు పడకూడదని, ఆ ఇబ్బందులు వీరు పడకూడదని, రక్తాన్ని చెమటగా మార్చి ఎంతో కష్టపడి 4 డబ్బులు దాచిపెడుతూ ఉన్నారు పిల్లల కోసం. పిల్లలు పెరిగి పెద్దవారైన తర్వాత వాళ్ళు అంటూ ఉన్నారు, నాకు రావాల్సినటువంటి వాట నాకు ఇచ్చేసే, నా ఆస్తి నాకు ఇచ్చేసే. పిల్లలు గమనించండి, వారిలో ఒక్కళ్ళని కష్టపడ్డారా? నాది అంటానికి అవకాశం ఉందా? ఆ తండ్రికి కుమారుడుగా పుట్టావు కాబట్టి నాదని నువ్వు అనగలుగుతున్నావు, మంచి చాలా సంతోషం. అయితే ఆ కష్టాన్ని దాన్ని నువ్వు కష్టపడి సంపాదించలేదు, కానీ దాన్ని అనుభవించటానికి ముందుకొస్తూ ఉన్నావు. ఈ చివరి దినాలు అనేక మంది కూడా చాలా విలాసవంతంగా తిరిగేటువంటి అవనస్తులు మనం చూస్తూ ఉన్నాం. పురుషులే కాదు స్త్రీలు కూడా అండి, ఎంత విచ్చలవిడిగా జీవిస్తున్నారో తెలుసా, ఎంత సుఖవంతంగా బ్రతుకుతున్నారో తెలుసా, ఎంత లగ్జరీగా జీవించాలని ఆశపడుతున్నారు తెలుసా. మొన్న ఒకడు అంటూ ఉన్నాడు, పాపం వాళ్ళ తల్లి ఎంతో కష్టపడిందండి, నాకు తెలుసు వాళ్ళ తండ్రి ఎంతో కష్టపడుతున్నారు. రోజంతా భార్య భర్తలు ఇద్దరు పనిచేస్తే వాళ్ళకి గట్టిగా ఒక 500 రూపాయలు వస్తాయి, దానిలోనే ఇంటెంది కట్టుకోవాలి, దానిలోనే వాళ్ళు భోజనం చేయాలి, దానిలోనే అన్నిటినీ కూడా సమకూర్చుకుని సిద్ధపరచుకుంటూ వెళ్ళాలి నెలంతా కూడా. పిల్లలు గమనించండి, ఈ పిల్లవాడిని కాస్త ఉన్నతమైన చదువులు చదివిద్దామని చెప్పేసి ఒక మంచి కాన్వెంట్లో జాయిన్ చేశారు, వాడు 10th పాస్ అయ్యాడు, కాలేజీలో జాయిన్ చేశారు, ప్రైవేట్ కాలేజీలో అప్పులు చేసి వాడిని చదివిస్తున్నారు, వాడు అక్కడ చాలామంది డబ్బులు ఉన్నటువంటి యవ్వన పిల్లలతో సహవాసం చేస్తూ ఉన్నాడు, వాడు ఇంటికి వచ్చి అంటూ ఉన్నాడు, నాకు బైక్ కొనిపి మమ్మీ అంటూ ఉన్నాడు, వాళ్ళ నాన్నకి సైకిల్ కూడా లేదు, నడుచుకుంటూ వెళ్తుంటాడు వాళ్ళ నాన్న, నాకు బైక్ కొనిపి అంటూ ఉన్నాడు. సరే ఏదో వచ్చేసి బైక్ కొనిపెద్దాం, ఒక 10,000 ఒక 20,000 ఏదైనా సెకండ్ హ్యాండ్ బైక్ ఉంటే కొనిపెద్దాం అనుకున్నారు, వాడు అడుగుతుంది 2 లక్షల రూపాయలు బైక్ కావాలంట. పిల్లలు గమనించండి, కష్టం తెలియకుండా ఈనాడు పిల్లలు పెంచబడుతూ ఉన్నారండి. వాడు ఏం అడుగుతున్నాడు కూడా వాడికి తెలియదు, ఇక్కడ చిన్న కుమారుడు ఏం అడుగుతున్నాడు కూడా తెలియదండి, అడుగుతున్నాడు ఆస్తిలో నాకు వచ్చు భాగము ఇచ్చేసేయి అంటూ ఉన్నాడు, బుద్ధిహీనంగా మాట్లాడుతూ ఉన్నాడు.
బుద్ధి లేని వాడుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ తండ్రి ఇస్తే దాచిపెట్టే పిల్లలు ఎంతమంది ఉన్నారు ఈ వర్తమానం వింటున్నటువంటి ప్రియా సహోదరులరా? దాచిపెట్టేవారు, తండ్రి ఇస్తే దాన్ని కాపాడేవారు ఎంతమంది ఉన్నారు? దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే చూడండి, 15వ అధ్యాయం 14వ వచనం చదివితే, తండ్రి అడిగాడు కాబట్టి ఒకవేళ వేదన పెట్టుంటాడేమో, శ్రమ పెట్టుంటాడేమో, ఇచ్చే వరకు తండ్రిని బాధ పెట్టుంటాడేమో, తండ్రి ఇచ్చేసాడు ఇక ఏమనుకోలేక, వాడికి చెందవలసిన ఆస్తి అంతా కూడా వాడికి ఇచ్చివేసిన తర్వాత 14వ వచనం సెలవిస్తుంది దేవుని వాక్యం. గమనించండి 14వ వచనంలో, అదంతయు ఖర్చు చేసి, చూసారా, తన జీవితంలో పిల్లలు పుట్టినప్పటి నుంచి ఆ తండ్రి రూపాయి దాచిపెట్టుకుంటూ కూడా అన్నిటిని సమకూర్చి వాడు పెద్దవాడయ్యి యుక్త వయసు యవన ప్రాయంలోకి వచ్చిన తర్వాత ఒక మూటను సంపాదించాడు ఆ తండ్రి. ఎన్ని రాత్రులు కష్టపడ్డాడో, ఎన్ని పగటి సమయాలు కష్టపడ్డాడో, ఆ డబ్బుని కూడబెట్టడానికి ఎన్నిసార్లు పస్తులున్నాడో, కానీ వాడు అడగగానే ఇచ్చివేశాడు. ఏనాడైతే తీసుకున్నాడో అదంతయు కూడా ఖర్చు చేసేశాడంట దౌర్భాగ్యుడు. వాక్యం విన్న ప్రియా దేవుని బిడ్డ, తండ్రి కష్టం అంటే ఏంటో నీకు తెలియదు, తల్లి కష్టం అంటే ఏంటో నీకు తెలియదు. ఆ తల్లి బాధపడుతుంటే కనీసం దగ్గరకు వచ్చి పలకరించే మనస్సు లేని పిల్లలు ఎంతోమంది ఉన్నారండి. ఒక తల్లి అంటుంది, అయ్యా 3 రోజులు జ్వరం వచ్చింది అయ్యా, 3 రోజుల నుంచి అక్కడ డాక్టర్ చూపించవచ్చు కంటే వెళ్ళలేని ఓపిక లేదయ్యా, హాస్పిటల్కి వెళ్ళలేకపోతున్నాను, కొడుకున్నాడు కదా వాడికి చెప్పొచ్చు కంటే, వాడేంటే నాకు ఇన్ని బాధలు ఎందుకయ్యా అంటూ ఉందండి. మెడికల్ షాప్కి వెళ్ళి కనీసం టాబ్లెట్ తెచ్చివ్వాలనే స్థితిలో ఉంటూ ఉన్నాడు. ఎప్పుడు చూసినా కానీ ఆ టీవీ ముందు కూర్చొని రిమోట్ తీసుకొని వాడు 24 గంటలు నొక్కుతూ ఏదో ఒక సీరియల్లో సినిమానో చూస్తూ ఉన్నాడండి. ఓ పక్క తల్లి పడిపోయి ఉంటే, తండ్రి పడిపోయి ఉంటే, వాక్యం విన్న ప్రియా దేవుని బిడ్డ, నీవు ఎలాగొన్నా ఒకసారి గమనించావా? అడుగుతున్నాడు, ఏదైనా వాటర్ కావాలంటే అతను నోరు చేసుకుని మాట్లాడతాడు, తనకు తినడానికి ఏదైనా కావాలంటే నాకేమైనా పెట్టని అడుగుతాడు, కానీ తల్లికి ఏదైనా అవసరమైతే పెట్టలేని పిల్లలు ఎంతోమంది ఉన్నారండి. తల్లులు చెప్పుకోలేక వారు బాధ అనుభవిస్తూ ఉన్నారు, తండ్రులు చెప్పుకోలేక వారు వేదన అనుభవిస్తూ ఉన్నారు. చూడండి, దేవుని వాక్యలో మనం చూస్తే ఈ చిన్న కుమారుడు ఆస్తిని అడిగాడు, తండ్రి ఇచ్చాడు, ఇచ్చిన తర్వాత ఆ కుమారుడు ఏం చేసి తెలుసా, అంతయు ఖర్చు చేసేసాడు. చిల్లు కావలేదు. ఆ డబ్బులు ఉన్నంతసేపు ఎంతోమంది స్నేహితులు అండి, డబ్బు ఉన్న వాళ్ళకి ఎంతమంది స్నేహితులు, నీ దగ్గర డబ్బు ఉంటే ఎంతమంది స్నేహితులు వాటిని ఖర్చు చేయటానికి. ఆ డబ్బులన్నీ అయిపోయిన తర్వాత ఏ స్నేహితుడు కూడా నీ ముఖం చూడండి. దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాను చూడండి, అదంతయు ఖర్చు చేసిన తర్వాత దేనికి వెళ్ళాడు తెలుసా, పని చేయడానికి వెళ్ళాడంట. దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ తల్లి, ఈ కుమారుడు తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు ఏ రోజు పనికి వెళ్తానన్న మాట మాట్లాడలేదండి. తల్లిదండ్రులు కష్టపడుతూ ఉంటే ఆ కష్టం తెలియక ప్రియర గమనించండి, సుఖంగా బ్రతికే పిల్లలు ఉన్నారు. ఇప్పుడు తండ్రి దగ్గర లేడు కదా, డబ్బంతా పాడు చేసుకున్నాడు కదా, ఇప్పుడు తినడానికి లేదు, ఇప్పుడు తన అవసరం వచ్చేసరికి తాను తినేటువంటి సమయం అవసరమైనప్పుడు పెట్టేవాడు లేకపోయినప్పుడు మెల్లిగా లేచి పనికి వెళ్తున్నాడట, పందులు మేపే పని. ఇలాంటి వారికి ఆ పనులు తప్ప ఇంకే పనులు ఉంటాయి? గమనించండి, పందులు మేపేటువంటి పనికి వెళ్తూ ఉన్నాడు. అంత పెద్ద ధనవంతుని కుమారుడు, అనేక మందికి పని వారికి అన్నం పెట్టేటువంటి ఆ తన తండ్రి, చూడండి గమనించండి, తండ్రి స్థితి ఎంత ఉన్నతంగా ఉంది, ఈ దౌర్భాగ్యుడి స్థితి ఎంత నీచంగా ఉందో చూసారా. ఇతను పందులు మేపే పనికి వెళ్తున్నాడు, వాళ్ళ ఇంట్లో ఆడే అంటున్నాడు, మా నాన్న దగ్గర అనేక మంది పని వారికి అన్నము సమృద్ధిగా దొరుకుతూ ఉంది, నాకేమో ఇక్కడ తిండి లేదు, తిప్పలు పడుతూ ఉన్నాను, వేదన పడుతూ ఉన్నాను. ఇంత దౌర్భాగ్యకరమైనటువంటి స్థితిలోనికి రావడానికి కారణం ఏంటో తెలుసా, తండ్రి ఇచ్చినటువంటి ఆస్తిని కాపాడుకోలేనటువంటి దౌర్భాగ్యపు స్థితి. వాక్యమైన ప్రియా దేవుని బిడ్డ, లేఖనాల్లో నాకు మాట జ్ఞాపకం వస్తుంది, ఆహాబు రాజుగా పరిపాలన చేస్తున్న సమయంలో పిల్లలు గమనించండి, నాబోత్ అనేటువంటి ఒక సాధారణమైనటువంటి రైతు తన తండ్రి ఇచ్చినటువంటి పొలాన్ని సాగు చేసుకుంటూ ఉన్నాడు పిత్రార్జితం. పిల్లలు గమనించండి, ఆ తండ్రి పోతుపోతే, ఇదిగో నాయనా నీకేం చేయలేకపోయినాయ్యా, ఇదిగో ఈ పొలాన్ని జాగ్రత్తగా దాచిపెట్టుకో, దీన్ని సాగు చేసుకో, దీన్ని నమ్ము, దీని మీద ఆధారపడు, ఇదిగో నీవు నీ పిల్లలు సుఖంగా బ్రతకయ్యా, నేనేమి ఇంకెంతకంటే చేయలేనయ్యా అని చెప్పేసి ఆ తండ్రి ఆ కుమారుడికి ఒక చిన్న పొలాన్ని ఇచ్చాడు, కొంత పొలాన్ని ఇచ్చాడు. ఆ పొలాన్ని సాగు చేసుకుంటూ ఉన్నాడు. దేశాన్ని నడిపించేటువంటి రాజుగారు వచ్చి అడిగాడు, నీ ఈ పొలం నాకు కావాలి ఇస్తావంటే, నా పోతే అన్నాడు, అయ్యా నేనేమన్నాయ్యా, దీనికి 4 గంటలు ఎక్కువ నువ్వు మూల్యం చెల్లించినా నేను ఇవ్వనయ్యా, ఎంతకంటే మేలైన పొలం నువ్వు ఇచ్చినా నేను ఇవ్వనయ్యా, ఎందుకని ఇవ్వనంటూ ఉన్నావు
అని అడిగినప్పుడు నాబోతున్నాడు, అయ్యా అది నేను సంపాదించింది కాదు, మా నాన్న రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదించాడు, ఆయన చనిపోయాడు అయ్యా, ఇంక ఇవ్వటానికి ఆయన కూడా లేడయ్యా, ఆయన గుర్తు కోసం నేను ఈ పొలాన్ని సాగు చేసుకుంటూ ఉన్నా, నేను ఇవ్వనయ్యా దయచేసి నన్ను మన్నించయ్యా నన్ను క్షమించు. చూసారా తండ్రి ఇచ్చినటువంటి వస్తువు అంటే ఎంత మమకారమో, తండ్రి ఇచ్చినటువంటి డబ్బు అంటే ఎంత జాగ్రత్త చూసుకునేవాడో, తండ్రి ఇచ్చిన పొలం అంటే తండ్రి సంపాదించిన ఇల్లు అంటే ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. నీకుందా ఆ జ్ఞానం? నీకుందా? అజ్ఞానంగా ప్రవర్తిస్తూ ఉన్నావు ప్రియ దేవుని బిడ్డ, అజ్ఞానంగా జీవిస్తూ ఉన్నావు, లెక్కలేని వాడుగా జీవిస్తూ ఉన్నావు. తల్లి అంటే భయం లేదు, తండ్రి అంటే గౌరవం లేదు, వారు ఇచ్చినవన్నీ కూడా నాశనం చేయడానికి నువ్వు తిరుగుతూ ఉన్నావు. పిల్లలు గమనించండి, అంత ఖర్చు అయిపోయింది, ఖర్చు అయిపోయింది, పని చేసుకోవడానికి బయలుదేరాడు ఇప్పుడు. అంతకుముందు తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఆ పని చేయగలిగితే అంత బాగుండో, అందరూ ఉండినప్పుడు సహకరించేటువంటి అండున్నప్పుడు ఈయన చక్కగా అండ చూసుకొని చక్కగా పనివాడైతే అంత బాగుండో. వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డ, నీకు ఆధారంగా ఉన్నటువంటి అండ, నీకు ఆధారంగా ఉన్నటువంటి ఆ కొండ, నీ తల్లో నీ తండ్రో జారిపోయిన తర్వాత నువ్వు విలవిలలాడేటువంటి పరిస్థితి ఆసన్నమైంది, జ్ఞాపకం చేసుకో. చూడండి దేవుని వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం, బుద్ధి వచ్చేసిందండి, బుద్ధి తెచ్చుకున్నాడు, అయ్యో నాకు భోజనం కూడా దొరకట్లేదు, నా తండ్రి దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకుంటాను, ఇప్పుడన్నా నాకు అంత అన్నం పెట్టినానా అని అని చెప్పి అడుగుతానని చెప్పి ఆ కొడుకు బుద్ధి తెచ్చుకొని పరలోకపు తండ్రికి విరోధంగా పాపం చేశాను, నీ ఎదుటి పాపం చేశాను, నన్ను క్షమించని చెప్పి అడుగుదామని వెళ్ళాడండి. దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. దేవుని వాక్యంలో 15వ అధ్యాయం 19వ వచనం, ఇక మీదట నీ కుమారుడని అనిపించుకున్నట్టుకు యోగ్యుడును కాను, నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదిననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. వచ్చెను, వచ్చెను. దేవుని వాక్యాన్ని వింటున్నాం ప్రియ దేవుని బిడ్డ. చూడండి చివరికి ఈ యొక్క చిన్న కుమారుడు అన్ని పోగొట్టుకున్న తర్వాత భోజనం పెట్టేవారు కానీ, తన మంచి చెడులు చూసేవారు కానీ, తనను పలకరించేవారు కానీ లేరు అనుకున్నాడు. ఇక్కడ కానీ ఉంటే కొన్ని రోజుల్లో నేను ఖచ్చితంగా చచ్చిపోతాను, నా జీవితాన్ని ఎప్పుడన్నా బాగు చేసుకుంటాను. చివరి సమయంలో మారు మనసు పొందాడు. కల్వరి శిలువలో యేసుక్రీస్తు వారి ప్రక్కన ఉన్నటువంటి ఆ యొక్క దొంగ అంటున్నాడు, తండ్రి యేసు నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోవా అంటే, నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటా అన్న. చూడండి ఆ దొంగ చివరి సమయంలో ఎలాంటి మారు మనసు పొంది దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్నాడు. ఈ చిన్న కుమారుడు కూడా తన చివరి సమయంలో మారు మనసు పొంది క్షమాపణ అడుగుదామని తండ్రి దగ్గరికి వచ్చాడు, తన దేవుని సన్నిధిలో పాపం చేశానని చెప్పి అంటూ ఉన్నాడు. కానీ తండ్రి ప్రేమ ఎలాంటి ప్రేమ తెలుసా? దేవుని వాక్యలు మనం గమనిస్తే 15వ అధ్యాయం 20వ వచనంలో, వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూసి కనికరపడి పరిగెత్తి వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని, మాట్లాడే అవకాశమే లేదు, కొట్టలేదు, గేట్లేసి తలుపేసి బయటికి నెట్టలేదు, పోరా దుర్మార్గుడు దుష్టుడా, అంత అవగొట్టుకుని మళ్ళీ నా ఇంటి ముఖం పట్టావా, నాకు తెలుసురా నీ సంగతి అంతా కూడా, నువ్వు ఒకరోజుకి ఈ స్థితికి వస్తావని తెలుసురని చెప్పి తండ్రి చెప్పించలేదండి. చూడండి తండ్రి ప్రేమ కౌగిలించుకునేటువంటి ప్రేమ. పిల్లరా ఈ మధ్య ఒక సందర్భం జరిగింది, గమనించండి, ఒకే ఒక కుమారుడు అండి, తల్లి తండ్రి చాలా కష్టపడ్డారు. చూడండి ఈ యవన ప్రాయంలోకి వచ్చేసిన తర్వాత తన జీవితం అంతా కూడా లోకానికి అప్పగించేశాడు, విలాసవంతంగా జీవితం జీవించడానికి ఇష్టపడ్డాడు. తండ్రి ఇచ్చేటువంటి డబ్బులు, తల్లి ఇచ్చేటువంటి డబ్బులు చూడండి అంతా కూడా ఖర్చు చేసుకునేవాడు. ఒకరోజు ఉండి వచ్చి నాకు కావాల్సిన ఆస్తి అంతా కూడా ఇచ్చేసిన దౌర్జన్యంగా తీసుకున్నాడు, బలవంతంగా తీసుకుని వెళ్ళిపోయాడు. వారు పెద్దవారు వృద్ధాపంలోకి వచ్చేసారు, కొడుకు వెళ్ళిపోయాడు డబ్బంతా తీసుకొని అని చెప్పేసి చాలా దిగులుతో ఉన్నారు. వాడు లోకంలో రకరకాల తందనాలాటానికి వెళ్ళిపోయాడండి, రకరకాలుగా జీవించడానికి వెళ్ళిపోయాడు. పిల్లలు గమనించండి, ఆ తండ్రి దిగులు వేసుకున్నాడు కొంతకాలానికి, అయ్యో నా కుమారుడు ఎలాగున్నాడు ఎలాగున్నాడు, డబ్బంతా తీసుకొని పౌరు చేస్తాడని కాదండి తండ్రి బాధ, నా కుమారుడు ఎలాగున్నాడు, ఎలాంటి పరిస్థితులు ఉన్నాడు, ఎలాంటి రాక్షసుల మధ్యలో, ఎలాంటి సైతాను మధ్యలో చిక్కుకున్నాడు అని చెప్పి తండ్రి వేదన పడ్డాడు దిగులతో. కొన్నాళ్ళకి మంచం పట్టాడు, మంచంలో ఉండి కొన్నాళ్ళకి చనిపోయాడు ఆయన. ఆ తల్లి కూడా తండ్రి లేడనటువంటి ఆ తన భర్త ఎప్పుడైతే చనిపోయాడో ఆ తల్లి కూడా కొన్ని రోజులకి ప్రాణాన్ని విడిచిపెట్టేసింది. చివరికి ఆ ప్రాంతంలో ఉన్న వారు అనేక మంది వారిని భూస్థాపన చేశారు. ఆ చివరి సమయంలో కూడా మట్టి లేదంటే భూస్థాపన చేసేటువంటి సమయంలో కూడా ఆ కొడుకు రాలేదండి, తెలియదేమో ఎక్కడున్నాడో ఏ మత్తులో ఉన్నాడో తెలియదండి. ప్రియా తల్లి, ప్రియా తండ్రి, ప్రియా సహోదరుడా, నీవు ఏ మత్తులో ఉంటూ ఉన్నావు? ఆ తండ్రి చనిపోయినప్పుడు
ఆ కుమారుడికి తెలియలేదు, మత్తులో ఉన్నాడండి. తల్లి చనిపోయినప్పుడు కుమారుడికి తెలియదు, మత్తులో ఉన్నాడండి. కొన్నాళ్ళకి కొన్ని దెబ్బలు తగిలి తీసుకెళ్ళిన డబ్బులన్నీ కూడా అయిపోయినాయి. బుద్ధి తెచ్చుకున్నాడు, మా నాన్న చెప్పింది నేను వినలేదు, మా తల్లి చెప్పింది వినలేదు అని చెప్పేసి తిరిగి ఇంటి ముఖం పట్టాడు. ఇంటి దగ్గరికి వచ్చి చూస్తే ఇంట్లో ఎవరు లేరు. చుట్టుపక్కల ఉన్న వారిని అడిగారు, అమ్మ మా నాన్న ఉండాలి కదా, మా అమ్మ ఉండాలి కదా, ఏమయ్యారంటే వాళ్ళు రకరకాలుగా తిట్టారు. దుర్మార్గుడు కూడా పనికి మానలోడా, నువ్వారా మళ్ళీ వచ్చావరా, ఏ ముఖం పెట్టుకుని వచ్చారని చెప్పి అంటే ఏమైంది చెప్పండి అంటే అంటున్నాడు, నిన్ను నీకోసం ఎదురు చూచి మీ నాన్న ప్రాణం విడిచాడురా, మీ నాన్న చనిపోయాడని సంగతి తెలియని కొన్ని రోజులకి మీ అమ్మగారు కూడా చనిపోయిందిరా అని చెప్పి చెప్పినప్పుడు గుండెలు బాదుకుంటూ అక్కడే కుప్పగూలిపోయాడండి కుమారుడు. చూసారా, గమనించారా, ఆ అండ జారిపోయిన తర్వాత, ఆ తోడు ఆ నీడ జారిపోయిన తర్వాత నిన్ను పలకరించేవారు అంటూ ఉంటారండి. దేవుని వాక్యలు ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ చిన్న కుమారుడు ఇంటికి వచ్చేసరికి దేవుడు చేసిన మేలంటే తెలుసా, తండ్రిని ఇంకా సజీవంగా ఉంచాడు, తండ్రి ఇంకా బతుకున్నాడు. ఆ తండ్రి బతుకున్నాడు కాబట్టి వెంటనే పరిగెత్తుకుని వెళ్ళి కొడుకుని కౌగులించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు. చూసారా, ఆ తండ్రి ఉన్నాడు కాబట్టి, లేకపోతే ఆ చిన్న కుమారుడు పరిస్థితి ఏమై ఉండేది? పిల్లలు గమనించండి, దేవుని వాక్యాన్ని మనం వింటూ ఉన్నాం. తండ్రి ప్రేమ, తల్లి ప్రేమ మనం తీర్చలేను, రుణం తీర్చలేను. పిల్లరా, తల్లిదండ్రి రుణమే మనం తీర్చలేకపోతే దేవుని రుణం మనం తీర్చగలం? ఈ లోకానికి ప్రభు మనల్ని పంపించాడు, మనల్ని నడిపించాడు. ఒక ఉద్దేశం చేత దేవుడు ఈ లోకంలో మనల్ని ప్రవేశపెట్టాడు. ఈ లోకంలో జీవించడానికి కొన్ని సంవత్సరాలు ఆయుష్కాలాన్ని ఇచ్చాడు. మనల్ని కొంతకాలం కాపాడటానికి తల్లిదండ్రుల చేతిలో పెట్టాడు. వాళ్ళు మన కోసం కష్టపడి, మన కోసం నిరంతరం మన కోసం ప్రయాసపడి, వాళ్ళు కొంత ధనాన్నో లేదంటే ఆస్తిని సమకూర్చి మన మేలు కోసం దాచిపెట్టాడు. ఎందుకో తెలుసా? దేవుని చిత్తము చేయటానికి, దేవుని పని చేయటానికి, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడానికి, దేవుని ఆలోచన నెరవేర్చడానికి. యేసుక్రీస్తు